ಇವೆಲ್ಲ ರೈತರ ಕ್ಷೇತ್ರ, ಪೇದವಾಡ ಕ್ಷೇತ್ರ, వాళ్ళకి జరుగుతా ఉన్న అన్యాయాలు కొంతమంది చేత ఇవాళ మాట్లాడించడం జరిగింది. సమయాభావ కారణం వల్ల ఇటువంటి ఘటనలు గన మైక్ ఇచ్చి మాట్లాడమని చెప్తే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఇదే సమస్యను తీసుకొని చెప్పుకో ఇక్కడికి వచ్చి జరుగుతా ఉన్న బాధను చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ మొన్నటికి మొన్న మనం అందరం కూడా చూసాం ఇక్కడ కలెక్టర్ ఈ మధ్య కాలంలోనే ఒక ప్రకటన చేశాడు. ఈ మధ్య కాలంలోనే ఆయన చేసిన ప్రకటన ఏమిటో తెలుసా? జిల్లాలో 43 మండలాలు ఉన్నాయి, 245,896 ఫీల్డ్ మెజర్మెంట్స్ బుక్లు ఉన్నాయి. వీటిలో 16,375 ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లు అంటే సర్వే నెంబర్లు కనపడడం లేదట. 16,375 ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ అంటే సర్వే నెంబర్లలో 106,239 ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లు కనిపించడం తెలుసా? హుదూద్ వచ్చినప్పుడు హుదూద్ వచ్చినప్పుడు మనం అంతా కూడా చూసాం. హుదూద్ వచ్చి 3 సంవత్సరాల తర్వాత ఇవాళ కలెక్టర్ కు గుర్తొచ్చిందట. ఈ మాట వచ్చినప్పుడు మనం అంతా కూడా చూసాం. హుదూద్లో సునామి మాదిరి నీళ్ళే ఉండాల. ఇప్పుడు మనం గాలి వచ్చింది, దానితో పాటు కొత్త గొప్ప వర్షం వచ్చింది, వెళ్ళిపోయింది. అంతేగాని ఇలా కలెక్టర్ బిల్డింగ్లు, ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని కూడా గాలికి ఎగిరిపోయినట్టు మనం ఎప్పుడు కూడా చూడలే. అందరూ విశాఖపట్నంలో ఉన్నాను. నేను వచ్చి 11 రోజుల పాటు ఇదే విశాఖపట్నంలోనే హుదూద్ జరిగినప్పుడు ప్రతి ప్రాంతాన్ని సందర్శించిన, 11 రోజుల పాటు ఇదే జిల్లాలోనే ఇక్కడే ఉన్నా. హుదూద్ వచ్చినప్పుడు మీరు చేసే అన్యాయమైన పని ఏమిటంటే రెవెన్యూ రికార్డును మొత్తంగా మాయా చేసేయడం, రెవెన్యూ రికార్డును ఎలా కావాలనుకుంటే అలా మార్చేసుకోవడం. వేరేమో హుదూద్ వచ్చిన రికార్డు పోయినాయని చెప్పి చెప్పడం, అక్షరాల 106,000 ఎకరాలకు సంబంధించిన పరిస్థితి ఇది. దాదాపుగా ఒకటి గవర్నమెంట్ భూములు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 23,876 ఎకరాలు ఈ అక్రమాలకు గురయ్యాయి అని చెప్పి సాక్షాత్తు కథనాలు మీడియాలలో కథనాలు కూడా వినపడతా ఉన్నాయి. దాదాపుగా 375 రీసెటిల్మెంట్ రిజిస్టర్లు కనిపించడం లేదట. నిజంగా ఇంత దారుణంగా స్కాములు జరుగుతూ ఉంటే, దారుణంగా స్కాములు అనేది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే రికార్డును మాయం చేస్తా ఉన్నారు, రెవెన్యూ రికార్డును ఎలా కావాలనుకుంటే అలా మార్చేస్తున్నారు. ఇది మన జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు గారి భూమి. గంటా శ్రీనివాసరావు గారి బంధువు భాస్కర్ రావు అనే ఆయన తనకు సంబంధం లేని భూములు తన పేరుతోనే డాక్యుమెంట్ సృష్టించేసి బ్యాంకు భూములు తాకట్టు పెట్టేసి బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సర్వే నెంబర్ 122/11/11లో పేదల కాలనీలో ఇల్లు, ఆ భూములు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు తనయ్య. గంటా బంధువు భాస్కర్ రావు గారు బ్యాంకుల్లో కదువు పెట్టిన భూములు, కదువు పెట్టిన సర్వే నెంబర్ 122/9/10/11/12కు సంబంధించిన ప్రభుత్వ భూములు, ఇతర భూములు పేరిట
అంటే వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్న భూములు కూడా తనవేరే డాక్యుమెంట్ సృష్టించేసి, ప్రభుత్వ భూములు కూడా తనవేరే డాక్యుమెంట్ సృష్టించేసి బ్యాంకుల్లోకి తీసుకొని పోయి బ్యాంకుల్లో ఆ భూములు తాకట్టు పెట్టేసి లోన్లు తెచ్చుకుంటా ఉంటే ఇదే విశాఖపట్నం జిల్లా అధికారులు దగ్గర ఉండి దాన్ని చేయిస్తా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? దగ్గర ఉండి గంట ఈ పని చేయిస్తా ఉన్నాడంటే గంట ఒక్కరికే సంబంధం లేదు, ఇది గంట కింద నారా లోకేష్ కింద మంత్రి రెవెన్యూ రికార్డులు మార్చి తన బంధువుల చేత బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటా ఉన్నారు. ఆ కంపెనీలో ఇంతకు ముందు గంటా గారు డైరెక్టర్ గా ఉన్నారు. ఇదే గంటారా గంటా గారి గురించి అయ్యన్న పాత్ర ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. విశాఖలో దోపిడీ పూటంగా జరుగుతుంది, ఈ బంధాన్ని ఎందుకు అడిగట్టలేకపోతున్నారో ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాలి అట. అయ్యన్న పాత్రుడే మరో మంత్రి అన్న మాటలు రాజకీయ రేపు ప్రమేయం లేకుండా ఈ దందా సాగదు. అయ్యన్న పాత్రుడిగా ఒక మాటలు ఎక్కడి నుంచో ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వారు విశాఖ జిల్లాలో భూమత్యాలు చేస్తా ఉన్నారు అని చెప్పి మరో మంత్రి అయ్యన్న పాత్రుడు ఏకంగా జరుగుతా ఉన్న స్కాముల మీద ఏకంగా పత్రికలకు ఎక్కారు. మూడు సంవత్సరాలు హుదూద్ తుఫాన్ లో ఇవాళ డాక్యుమెంట్ పోయాయి అని చెప్పి ఇవాళ కలెక్టర్ గారు చెప్తారు. ఆశ్చర్యం ఏమంటే తెలుసా, ఇదే కలెక్టర్ గారు ఇదే జిల్లాలో ఎప్పుడు జరగని విధంగా ఇంతకుముందు ఆయన జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం ఇదే కలెక్టర్, తర్వాత హుడా చైర్మన్ కూడా ఆయన ఇదే కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ కూడా ఆయనే, ఇప్పుడు మళ్ళా కలెక్టర్ గా కూడా ఆయనే వచ్చింది. అధికారులు దగ్గర ఉండి మంత్రులతో కొలుడై, ఎమ్మెల్యేలతో కొలుడై, తెలుగుదేశం పార్టీ నాయకులతో కొలుడై, ల్యాండ్ పూజకు సంబంధించిన జీవో ఇచ్చే పరిస్థితిలో లోకేష్ గారితో కూడా కొలుడై ఏకంగా జీవో ఇప్పిస్తే ప్రభుత్వ భూములను అసైన్డ్ భూములను చివరికి వేరే వాళ్ళ పేరుతో ఉన్న భూములను కూడా వాళ్ళ పేరుతో రాయించుకొని భూదండాలు చేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇవాళ ఇదే భూదండాలకు సంబంధించి చోడవరం ఎంపీపీ గుండూరు వెంకట సత్యనారాయణ అంటే పెద్దబాబు, గుండూరు వెంకట సత్యనారాయణ అంటే పెద్దబాబు, చోడవరం ఎంపీపీ కొమ్మాదిలో తన పేరుతో 24.3 ఎకరాలు, తన భార్య కొండపల్లి పేరుతో మరో 25 ఎకరాలు వాళ్ళ పేరుతో రాయించేసుకున్నారు. 24 ఎకరం పేపర్ వచ్చింది కూడా వరకే, పేపర్ వచ్చింది కూడా సాక్షి కాదు, ఈనాడు పత్రాన్ని మాత్రమే చూపిస్తా ఉన్నా. ఇదే భూములు జగన్మోహన్ రెడ్డి ఇవాడు వస్తా ఉన్నాడు దర్మా చేస్తా ఉన్నాడు కలెక్టర్ దగ్గర అని చెప్పి ఇవాళనే కంప్యూటర్లలో రికార్డులలో మన పేరు సరి చేశారు. అంటే కంప్యూటర్ బటన్ ఎలా ఉండేదంటే జగన్ వస్తున్నాడు అని అంటే ఇంకొక బటన్ నొక్కుతారు. ఇంత దారుణంగా ఇవాళ గురువులు కాజేస్తా ఉన్నారు. ఇక్కడ ఇవాళ ఇదే పరిస్థితికి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు, ఇదే విశాఖపట్నంలో ఇదే విశాఖపట్నంలో జరుగుతాయని
ఎలా ఉన్నాయి అని అంటే ఎంబీబీఎస్ మూర్తి గారు అని చెప్పి ఒక ఆయన మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. జీతం కాలేజీ అని చెప్పి కాలేజీని నడుపుతా ఉన్నారు. ఎవరికినా అని చెప్పి అందరూ పడుకోవచ్చు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారికి పన్ను లేదు. ఈయన పేరుతో ఈయన రిషికొండలో 55 ఎకరాలు ఆడదీయన కబ్జా చేసేసి అది గవర్నమెంట్ కు సంబంధించిన భూములు ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు సంబంధించి అలాట్మెంట్ చేసి గవర్నమెంట్ వేరే బిల్డింగ్లు కట్టాలనే ఆలోచనతో గవర్నమెంట్ సంస్థలకు అలాట్ చేసిన భూములు ఈయన కబ్జా చేసేదే. కబ్జా చేసిన తర్వాత ఆ భూములు నాకే ఇచ్చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడము, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో తీర్మానం చేసి ఆ భూములు ఎంబీబీఎస్ పూర్తి తన పండుగ ఇచ్చేయడము.